కామలోఫర్, కామ గంభీర, కామ గుణ తిలక, ఇటువంటి బిరుదుల కోసం ఈ వైసీపీలో ఉన్నటువంటి ఓరకుకలన్నీ పోటీ పడతా ఉన్నాయి. ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోయింది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనేటువంటి నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, లోఫర్ గాడు, రుచ్చాగాడు. ఇవాళ ఒక మహిళతో వీడియో కాల్ చేసి వాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటా లేకపోతే ముండమోపేతంగానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో అడ్డగోలుగా దొరికిపోయాడు. ఇంతగా కథ ఏంది, ఆ వీడియో ఏంది అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఈ వైసీపీలో ఉన్నటువంటి డెకాయిట్గాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి గంట అరగంట దౌర్భాగ్యులనే సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు అంబటి కాంబాబు గారు ఓ కామకుక్కలాగా వాడి కూతురు వయసు కట్టే చిన్న మహిళతో, అన్నీ కావాలి, జీన్స్ వేసుకోనరా, టీషర్ట్ వేసుకోనరా అని చెప్పి సంజన దగ్గర నుంచి సుకన్య దాకా వాడి భాగవతం మనందరం చూశాం. ఆ తర్వాత ఇంకో దౌర్భాగ్యుడు అవంతి శ్రీనివాసరావు గారు, వాడు ఒక గంట అరగంట క్యాండిడేట్ లాగా వాడు అరగంటలో పంపించేస్తారా అనేటువంటి దౌర్భాగ్యం చూశాం. వాళ్ళందరి మాటల్లో చూశాం ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఈడిది పెద్ద జిమ్మబాడి అనుకొని, ఈడు పోలీసుగా ఉన్నప్పుడే, వీడు సిఐగా ఉన్నప్పుడే నీచమైనటువంటి కార్యక్రమాల్లో వీడి మీద ఒక రేప్ కేసు కూడా ఉన్నటువంటి దౌర్భాగ్యమైన నీచుడు, వీడిని ఎంపీ సీట్ ఇచ్చి ఎంపీని చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ పార్టీలో 420లు, దొంగలు, దోపిడీదారులు, మర్డరిస్టులు, రేపిస్టులు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి నాయకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడే 43,000 కోట్ల ప్రజాధనం దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చినటువంటి తిరొచ్చినటువంటి నీచుడు. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా వాళ్ళలాగే డెకాయిట్లు, 420లు, దొంగలు, ఇటువంటి అరాచకాలు చేసేవాళ్ళు ఉండాలనుకుంటారు. ఈ దుర్మార్గుడు ఒక ఎంపీగా ఉండి మహిళతో నీచాతి నీచంగా అది చూపించాలంటే సిగ్గుపడుతూ, కాస్త ఇబ్బంది పడుతూ, కాస్త గందరగోళ పడుతూ, అసహించుకుంటూ, నేను అది మీకు చూపించట్లేదు, కానీ ఈ దౌర్భాగ్యుడు వీడియో కాల్ చేసి కింద నుంచి పైదాలు చూపిస్తాడు. ఏందిరా మాకు అరాచకమా, నువ్వేమన్నా పెద్ద వద్దులేరా, ఒరేరా ఒరే గోరంట్ల మాధవ్, లుచ్చాగా వాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం కౌంటర్ వేస్తున్నాడు మీ అందరూ తెలుసా, అంటే వీడు జిమ్ చేస్తా అంటే వీడియో కాల్ చేసినాడు, అది మార్పులు చేశారట, బొచ్చురా ఓర కుక్క అని అడుగుతా ఉన్నాయి వాళ్ళు. నేను వెధవా లోఫర్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలతో దీని మీద మీరు విచారణ చేపించాలి, సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ చేపించాలి. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. వాడు ఒక ఎంపీ, వాడేదో పిల్లి విత్తి కేసులు పెడతాను, సైబర్ క్రైమ్లో నా బొచ్చు పెట్టుకుని నేను కూడా మాట్లాడుతున్నా, పడక్క గొరెట్ల మాధవ్, నువ్వు లుచ్చాగాడు, నువ్వు మహిళలతో నిచ్చగా ప్రవర్తించావు అని నేను మాట్లాడుతున్నా, కేసులు పెట్టుకుని ఏం పిక్తారా లోఫర్గా, తప్పు చేసినటువంటి తప్పుడు కుక్కవి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చీ వరే మీకు కడుపుకి అన్నం తింటున్నావు అనేటువంటి ఆలోచన ఉండదారా? ఈ రాష్ట్ర ప్రజలు కనీసం మనుషులు అనేటువంటి జ్ఞానం ఉండదారా? ఈ రాష్ట్ర ప్రజలు విధవలు, గొర్రెలు, బానిసలు అనేటువంటి ఆలోచన వాడికి ఉంది. కాబట్టే ఘటన జరిగిన 2 గంటల్లో ప్రెస్ మీట్ పెట్టి కానీ సైబర్ క్రైమ్ అంటాడు, మార్పింగ్ అంటాడు, వచ్చి అంటాడు, అడ్డవాళ్ళుగా దొరికే గీ కారిపోతారంటే అలా వచ్చాగా నువ్వు ఇంకా మాట్లాడటా, నీకు నోరెలా వస్తుందిరా, నీకు పోయి కేసులు పెట్టుకున్నా కొడక, నీ కేసులకు భయపడతామనుకుంటున్నా, ఆవరా కొరట్ల మాధవ్గా, సిగ్గుండక్కర్లేదా, మనిషి వారా నువ్వు, అసలు నువ్వు ఎంపీ ఉండడానికి పనికి వస్తావరా, కనీసం ఖచ్చితంగా దీని మీద లోక్సభ స్పీకర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాధవ్ గారిని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద కూడా ఉన్నది. లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆడబిడ్డలకు గౌరవించేటువంటి దౌర్భాగ్యుడు అయితే, అక్క చెమ్మలు బొక్క చెమ్మలు అని చెప్తుంటాడు కదా ఈడు, ఎందుకంటే వీడికి ఎలాగో అక్క చెల్లెలు అంటాం రాదు కదా సక్రంగా, మహిళల్ని గౌరవించడం రాదు కదా సక్రంగా. ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు అయినటువంటి మహిళల గురించి నీచంగా మాట్లాడేటువంటి కుసంస్కారాలను ఎంకరేజ్ చేసేటువంటి ఈ దౌర్భాగ్యుడు ఖచ్చితంగా గోరంట్ల మాధవ మీద చర్యలు తీసుకుంటాడా అంటే తీసుకుంటాడనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అయి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి నువ్వు గోరంట్ల మాధవ గారి లాంటి విధవల మీద చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాటన్నింటినీ కూడా నువ్వు ఎండార్స్ చేస్తున్నావు అనుకోవాలి, నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అని చెప్పి నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన నమ్మాల్సిన పరిస్థితి ఉందిలే బొచ్చు, నువ్వు ఎంకరేజ్ చేయటమేగా, ఎందుకంటే అంబటి రాంబాబు గారు అడ్డగోలుగా దొరికిన తర్వాత మంత్రి చేయటువంటి నువ్వు ఎంకరేజ్ చేయడం కాదా? అంటే ఖచ్చితంగా గోరంట్ల మాధవ లాంటి విధవల్ని, అంబటి రాంబాబు లాంటి ఉచ్చాగాలని, కామకుక్కల్ని నువ్వే పెంచి పోషిస్తా ఉన్నావు. మీరు ఇవన్నీ చేయండి, ఇవి చేసిన తర్వాత మీకు ఇంకా మంచి పదవులు ఇస్తానని చెప్తున్నావు. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేసిన తర్వాతే నువ్వు అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చావు, మరి గోరంట్ల మాధవకు కూడా ఏం పదవి ఇవ్వబోతున్నావు అనేటువంటి చర్చ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. జగన్మోహన్డే నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి కోటలో తీరు తొంగుంటే సరిపోద్ది జగన్మోహన్డే. ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు నీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్నప్పుడు కనీసం స్పందించవు, నీ సాక్షి పేపర్లో రాదు, అదేమంటే వాళ్ళ ఖండనలు వస్తాయి, ఏం జరిగిందో రాదు, ఇది చేసినటువంటి దౌర్భాగ్యాలు రావు, వాడేదో కేసు పెట్టాడని బొచ్చని బొంగరు వస్తుంది, ఏదైనా బొచ్చులో కేసు, వరట్ల మాధవగా లుచ్చాగా నీకేమాత్రం బాధ్యత ఉంటే
నువ్వు ఈరోజు రాజీనామా చేయి, నువ్వు సచ్చినుడే నిరూపింది అయిన తర్వాతే మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి గోరంట్ల మాధవ్ అనేటువంటి బొబ్బోనికి నేను సవాల్ విసురుతా ఉన్నాను.